చెప్పుడు మీ బహుజన న్యూస్ బోధించు సమీకరించు పోరాడు. పేదల సంక్షేమమే తెలుగుదేశం పార్టీ లక్ష్యమని, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు సంక్షేమానికి సభ్యత్వం ఓ వరంగా నిలుస్తుందని తెలుగుదేశం పార్టీ బాపట్ల పార్లమెంట్ అధ్యక్షులు ఎమ్మెల్యే ఏలూరు సాంబశివరావు అన్నారు. మంగళవారం ఎమ్మెల్యే ఏలూరి క్యాంప్ కార్యాలయంలో అనంతవరం గ్రామానికి చెందిన పలువురు నాయకులు, కార్యకర్తలు ఎమ్మెల్యే ఏలూరిని కలిశారు. ఈ సందర్భంగా ఇటీవల ఎస్సీ కాలనీకి చెందిన సౌరభ్ మృతి చెందారు. ఆయన కుటుంబానికి సభ్యత్వ నమోదు ద్వారా మంజూరైన 2 లక్షల రూపాయలను శాంసన్ సతీమణి అరుడకు అందేలా ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు ప్రత్యేక చొరవ తీసుకున్నారు. ఈ సందర్భంగా వారు ఎమ్మెల్యే ఏలూరు కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఎమ్మెల్యే ఏలూరి మాట్లాడుతూ, పేద కుటుంబాలకు అన్ని వేళలా సహాయ సహకారాలు అందించి తోడ్పాటుగా నిలిచింది తెలుగుదేశం పార్టీ మాత్రమే అన్నారు. అధినేత చంద్రబాబు, లోకేష్ కృషి ఫలితమే ప్రమాద భీమా పెద్ద దిక్కు కోల్పోయిన పేదల కుటుంబాలలో కొంతమేర వెలుగులు నింపుతుందన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు జి తారక రామారావు, వంశీ, సుబ్బారావు, స్వాములు తదితరులు పాల్గొన్నారు. పనులకు వెళ్తూ ఉంటే పర్చూర్లో జరిగిన ఒక యాక్సిడెంట్లో అతను ఆకస్మికంగా చనిపోవడం జరిగింది. ఆయనకి ఆ రోజు ఏ రోజు పనిచేస్తే ఆ రోజు ఆ కుటుంబం పూట గడిచే పరిస్థితి ఉంది. 3 ఆడపిల్లలు, దళిత కుటుంబానికి చెందిన వ్యక్తి, ఇతనికి ప్రభుత్వ తరఫు నుంచి ఏమాత్రం సహాయం జరగకుండా కనీసం ఆ కుటుంబాన్ని పలకరించిన పరిస్థితి లేదు. వాస్తవంగా రోజువారీ పనుల నిమిత్తం రకరకాల పనులతో పనిచేసే వ్యక్తులకి, కుటుంబ పోషణ వారి మీద ఆధారపడిన వ్యక్తులకి ఏదన్నా సంఘటన జరిగి దురదృష్టవశాత్తు చనిపోతే ప్రమాదం జరిగి ఆ కుటుంబాలకి ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వం చంద్రన్న భీమా అనే పథకం ద్వారా ఆ కుటుంబాన్ని ఆదుకునే మట్టి ఖర్చుల నిమిత్తం ఇమీడియట్గా డబ్బులు ఇవ్వడమే కాకుండా 15 రోజుల్లో ఆ కుటుంబానికి 5 లక్షల రూపాయలు సహాయం జరిగేది. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ పథకాన్ని పూర్తిగా నెరవేరేం చేశారు. వైఎస్ఆర్ బీమా పేరుతో పేరు మార్చారు, కానీ ఎక్కడా కూడా ఒక రూపాయి కూడా ఒక సహాయం జరిగిన దాఖలాలు లేవు. అయితే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు చంద్రన్న బీమా పథకం ద్వారా వేలాది మంది ఇలాంటి కుటుంబాలను ఆదుకున్న పరిస్థితి ఆ రోజు ఉంటే, ఈరోజు ఆదుకునే పరిస్థితిలాగా పలకరించే పరిస్థితి కూడా లేదు. అయితే ఆ యువకుడు తెలుగుదేశం పార్టీ కార్యకర్త కావడం, ఆయనకి తెలుగుదేశం పార్టీ మెంబర్షిప్ ఉండటం వలన ఇప్పుడు ఆ కుటుంబానికి నారా లోకేష్ బాబు గారి ఆధ్వర్యంలో జరుగుతున్నాయి ఒక కార్యకర్త ఇన్సూరెన్స్ స్కీమ్కి దానికి సంబంధించిన డాక్యుమెంట్లన్నీ పంపడం ద్వారా 2 లక్షల రూపాయల కుటుంబానికి తెలుగుదేశం పార్టీ ఈరోజు ఆర్థిక సహాయం చేస్తాం. ఆ కుటుంబాన్ని ఆదుకునేదానికి, పిల్లల చదువు నిమిత్తం ఆ కుటుంబ పోషణకి, ఎవరైతే ఇప్పుడు శాంసన్ భార్య ఒక్కతే ఇప్పుడు ఆ కుటుంబాన్ని, వారి తల్లి గారు వారి యుగాల మీద నా బాధ్యతని తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులుగా బాధ్యతని షేర్ చేసుకునేదానికి 2 లక్షల రూపాయలు ఈరోజు పార్టీ నుంచి వారి కార్యక్రమం జరిగింది. ఈరోజు ఈ సంఘటనని ప్రజలందరూ కూడా గమనించాలి, విశ్లేషించాలి. కులం చూడడం, మతం చూడడం, లేకపోతే ఇంకొకటి చూడడం అని చెప్పి అధికారంలోకి వచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ రకంగానైతే జరిగే స్కీమ్స్ అన్నింటినీ కూడా ఎత్తేసి ఈరోజు ఎస్సీలుగా గతంలో 2 లక్షల రూపాయలు ఒక ఇంటికి ఇంటి నిర్మాణం కోసం డబ్బులు ఇస్తే అవి పూర్తిగా ఆపేశారు. అలాగే ఆ రోజు రోడ్లు వేస్తే ఎస్సీ కాలనీ మొదలుపెట్టి గ్రామం అంతా కూడా సిమెంట్ రోడ్లు వేస్తే అక్కడక్కడ కొన్ని మిగిలిపోతే వాటిని కనీసం 5 సంవత్సరాలు ఒక రోడ్డు నిర్మాణం కూడా జరగలేదు. ఎస్సీ కార్పొరేషన్ ద్వారా రుణాలు కానీ, బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ ద్వారా ఎస్సీ పిల్లలకి చదువు చెప్పేదానికి కానీ, అలాగే 28 రకాల స్కీమ్స్ ద్వారా ఎస్సీలకి ఉపయోగపడే స్కీమ్స్ అన్ని రద్దు చేయడం ద్వారా ఇవన్నీ కూడా ప్రజల మీద భారం పడటమే కాకుండా ప్రజలకు ఉపయోగపడే పరిస్థితి ఏమాత్రం లేదు. ఈ సందర్భంగా నేను ఇక్కడ గ్రామస్తులకు కానీ ప్రజలకు కానీ విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఈరోజు కబుర్లు చెప్పి మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పేదవాడిని ఎలా వంచేస్తా ఉంది, పేదవాడి జీవితం ఏ విధంగా ఆడుకుంటా ఉంది, పెరిగిన నిత్యావసర వస్తువులు, కరెంటు బిల్లులు, గ్యాస్ ధర సంగతి ప్రతి విషయం ద్వారా ఈరోజు పేదల మీద భారం ఏ విధంగా మొత్తం ఉందో ఆలోచించండి. పనిచేసే ముఖ్యమంత్రి, ప్రజల కోసం నిరంతరం పరితపించే ముఖ్యమంత్రి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న చంద్రన్న భీమా దగ్గర నుంచి ఎస్సీలకు ఉపయోగపడే 2 రకాల స్కీమ్స్ దగ్గర నుంచి ప్రతి పనిలో కూడా ఒక పారదర్శకంగా ఆ రోజు దళితుల అభివృద్ధి కోసం పనిచేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఈ రెండింటిని వ్యత్యాసం గమనించండి.
ఈ కుటుంబాన్ని ఆదుకోవటమే కాకుండా భవిష్యత్తులో ఈ పిల్లలు చదువుకు కానీ ఈ కుటుంబంలో ఒక పాపకి ఎన్టీఆర్ ట్రస్ట్ స్కూల్ ఎడ్యుకేషన్ ద్వారా చంద్రబాబు నాయుడు గారికి వారి దృష్టికి తీసుకెళ్ళి ఆ బాధ్యత కూడా మా పార్టీకి తీసుకుంటుందని చెప్పి ఈ సందర్భంగా హామీ ఇస్తూ ఇకనైనా ప్రజలు దీన్ని అర్థం చేసుకోవాలి. రాబోయే ఎన్నికల్లో లేకపోతే 3 నెలల్లో జరగబోయే ఎన్నికల్లో ఈ రకంగా పరిపాలన చేసిన పాలకులకు బుద్ధి చెప్పాలి. మీ మంచి నిర్ణయం ద్వారా ప్రజాప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవాలని చెప్పి కోరుకుంటున్నాం.